మల్కాన్గిరి ఎన్కౌంటర్తో మొత్తం కొద్దిగా దెబ్బతిన్నారు. ఇప్పుడంటే వాళ్ళు అభద్రతా భావంలో ఉన్నారనుకోవచ్చు, లేదా ప్రతీకారచతో రగిలిపోతున్నారు అనుకోవచ్చు. అంటే ఈ పరిణామానికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వంపై మేము ప్రతీకారచ చర్యలు తీసుకుంటామనేది కూడా మావోయిస్టు పార్టీలు చెబుతున్నాయి. అంటే అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమవుతుంది అంటారా? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రతీకారచ అనేది? మావోయిస్ట్ పార్టీ ప్రతీకారచ అనేది ఎట్లా ఉంటుందంటే, విప్లవమే వాళ్ళ ప్రతీకారం అండి. ఈ విప్లవ ప్రతీకార క్రమంలో కలుపు మొక్కలు నేరు వేయొచ్చు. కానీ మళ్ళీ మొదలుకి వస్తాను నేను. రైతు వ్యవసాయం చేయడానికి దిగినప్పుడు ముళ్ళేరేస్తాడు, రాళ్ళేరేస్తాడు, నీరు కట్టే వస్తే కర్రతో బారేస్తాడు, విషసర్పం వస్తే చంపేస్తాడు. కానీ సర్పయాగం చేయడానికి రైతు వ్యవసాయంలో దిగడు, రైతు వ్యవసాయం చేయడానికి దిగుతాడు. విప్లవ పార్టీ విప్లవం చేయడానికి దిగుతుంది. ఈ క్రమంలో విషసర్పాలు ఉంటే చంపేస్తాడు. ప్రతీకారం అనే మాట వాడుతున్నారంటే దాని అర్థం నువ్వు నన్ను చంపితే నేను నేను చంపుతానని కాదు. ప్రతీకారం అంటే అర్థం విప్లవ చైతన్యంతో ప్రతీకారం తెచ్చుకోవడం. ప్రాణానికి ప్రాణం బలి కోరడం కరెక్ట్ అంటారా? ప్రాణానికి ప్రాణం బలి కోరడం కరెక్ట్? అదే మేము రాజ్యానికి చెప్తున్నది. ప్రాణానికి ప్రాణి బలిగోరడం అనేది ఆ నాగరికమైన విషయమే మేము చెప్తున్నాం. అందులో ముఖ్యంగా కష్టజీవి ప్రాణాన్ని బలిగొనడం అనేది నేరం. కష్టజీవి కష్టాన్ని దోచుకునేవాడిది అది ప్రాణం కాదు, వాడు మనిషి కాదు. అది తేడా. అంటే మావోయిస్టులు ఎందుకంటే మనిషి మనిషిగా కాకుండా మనిషి పురస్వభావాన్ని పొందిన తర్వాత అతను మనకు మనిషిగా కనిపించవచ్చు, కానీ అతను మనిషి కాదు. ఒకడు రిక్షా తొక్కేవాడు, ఒకడు రిక్షాలో కూర్చునేవాడు ఉండే సమాజంలో ఇద్దరు మనుషులే ఎట్లయితారండి? రిక్షా తొక్కేవాడిని మనిషిగా వీడు చూస్తున్నాడా? కూర్చున్నటువంటి మనిషి చూస్తున్నాడా? ఎక్కడ మొదలవుతున్నది హింస? అసమ సమాజంలో హింస మొదలవుతున్నదండి. మనిషిని మనిషిని గౌరవించుకునేటువంటి సమాజంలో మీరు అన్నట్టు మనిషిని మనిషి చంపుకోవాల్సిన అవసరం లేదు. దండకారణ్యంలో దొంగతనం లేదు, దండకారణ్యంలో స్త్రీలపైన అత్యాచారం లేదు, దండకారణ్యంలో నేరం లేదు. బయటి ప్రజలు పోయేంతవరకు బయటి పోలీసులో, వడ్డీ వ్యాపారంలో, భూస్వాములో ఎవడో ఒకడు బయట దడారి పోయేంతవరకు దండకారణ్యంలో ఇవేమీ లేవు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత ఆస్తి లేదు, సామూహిక జీవనం వాళ్ళది. అక్కడ మార్కెట్ లేదు, ఇప్పుడు బయట నుంచి పోయింది. అట్ల కలుషితం కావాలి, కావాల్సిందే. అంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క కోపం మావోయిస్టుల మీద కావచ్చు, ఇతరుల మీద కావచ్చు, అయితే మావోయిస్టుల యొక్క ప్రతీకారం కావచ్చు, కోపం కావచ్చు, ఎవరి మీద ఉంటుందంటారు ఎక్కువ? ఎప్పుడూ రాజ్యం మీద కోపమే. కోపం అనేది చిన్న మాట. రాజ్యాన్ని ధ్వంసం చేయడం కొరకు, కేంద్రాన్ని బద్దలు కొట్టడం కోసం మావోయిస్ట్ పార్టీ బయలుదేరింది. రాజ్యాధికారం కోసం మావోయిస్టులు పోరాటం చేసిన ప్రజల కోసం అయితే మావోయిస్టులను ఏరివేత ధోరణిలోనే మొత్తం కూడా ప్రభుత్వం పనిచేస్తుందని మనం చెప్పకపోయినా అందరికీ తెలిసిందే అది. అయితే ఏదేమైనా కూడా మొత్తం ఎక్కడ అడవుల్లో ఎన్కౌంటర్ జరిగినా, ఏకపక్ష కాల్పులు జరిగినా, ఏం జరిగినా కూడా ఇదంతా ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందని మీరు భావిస్తున్నారా? స్పష్టంగా నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను కదా మీకు, ప్రభుత్వం వద్దనుకుంటే ఇవి జరగవు అనే విషయం మీకు చెప్పాను. నేను స్పష్టంగా ప్రభుత్వం తెలిసే జరుగుతున్నది, ప్రభుత్వ విధానాల వల్లనే జరుగుతుంది. అందుకని ఇలా, ఎందుకంటే ప్రభుత్వానికి ఒకప్పుడైనా కనీసం ఒక స్టేట్ తనకు తాను వెల్ఫేర్ స్టేట్ని ప్రకటించుకున్నది, సంక్షేమ రాజ్యాన్ని ప్రకటించుకున్నది నెహ్రూ కాలంలో. నిజాన్ని నక్సల్బరి పోరాటం ప్రారంభం కావడం కూడా ఏంటంటే 1947లో ఏర్పడినప్పుడు, 50లో రాజ్యాంగం రచించుకున్నప్పుడు ఈ ప్రభుత్వం తనకు తాను సంక్షేమ రాజ్యం అని ప్రకటించుకున్నది. ఎందుకంటే రాజ్యాంగం ఈ ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు విధులు చెప్పింది. అందులో కొన్ని ఆదేశిక సూత్రాలు రాసింది, కొన్ని ప్రాథమిక హక్కుల గురించి రాసింది, మిగతా కొన్ని ఆర్టికల్స్ రాసింది. ప్రియాంబులు ఉపోద్ఘాతము, ఆదేశిక సూత్రాలు, ఇది ఎటువంటి ఒక సామాజిక ఒక ఆదర్శమైన రాజ్యం వైపు పోవాలనే విషయం చెప్పింది. ఎందుకంటే అంబేద్కరు నాయకత్వంలో నిర్మాణం అయిన రాజ్యాంగం అంత జరిగిన పోరాటాలను అన్నింటినీ కూడా గణనలో తీసుకొని ఆ విషయాలు రాశాడు. ఒక మేరకు సోషల్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అన్నాడు, మిశ్రమ ఆర్థిక విధానం అన్నాడు, సహకార వ్యవసాయం అన్నాడు, పంచవర్ష ప్రణాళికలు అన్నాడు. ఇవన్నీ అనే క్రమం, ఇవంతా క్రమం దాదాపు 64 నాటికి ముగిసింది. ఈ క్రమంలోనే ఒక మిశ్రమ ఆర్థిక విధానం మొదలయ్యి పబ్లిక్ రంగంలో పెట్టుబడులు ఏమో సోవియట్ రష్యా యూరప్ నుంచి రావడం, ప్రైవేట్ పరిశ్రమలన్నీ యూరప్కు అమెరికాకు ఇవ్వడం, ఈ క్రమంలో ప్రైవేట్ పరిశ్రమ అనేది పెరిగిపోయి, ప్రైవేట్ పెట్టుబడులు అనేవి పెరిగిపోయేటువంటి క్రమంలో 1961 వచ్చేవరకే పెద్ద ఎత్తున IMF అప్పులు తెచ్చుకోవడం,
ఇందిరాగాంధీ హయాం వచ్చే వరకు అన్ని రకాల పార్లమెంటరీ సంస్కరణలన్నీ కూడా పనికిరానివైపోయి ఇంకా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది ఒక మేడిపండు అయిపోయింది. ఇది ప్రజాస్వామ్యంగా లేదు, ఇది బూర్జువా నియంతృత్వంగా ఉన్నది అనేటువంటి నిర్ణయానికి రావడం వల్లనే నక్సల్వాదీ పోరాటం ప్రారంభమైంది. ఇంకా స్పష్టంగా ప్రకటించుకొని ప్రభుత్వమే 1991లో నూతన ఆర్థిక విధానం పేరుతోటి సామ్రాజ్యవాద ప్రపంచం చేయబడినప్పుడు మాటి మాటికి నేను సామ్రాజ్యవాద ప్రపంచం గారు అంటున్నది ఏమిటంటే, వాళ్ళు ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ప్రోగ్రామే ఏమిటంటే గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్. ఒక కుగ్రామం కూడా ప్రపంచ మార్కెట్లో భాగం కావాలి. ఒక చిన్న ఊళ్ళో ఉండేటువంటి ఒక అగ్గిపెట్టెలో కూడా ఒక బడా కంపెనీ యొక్క షేర్ ఉండాలి. దీని మీద వచ్చే 10 పైసల్లో 1 పైసా బహుళజాతి కంపెనీకి పోవాలి. ఈ ఏ పరిశ్రమ కూడా ప్రభుత్వ రంగంలో నిర్వహించకూడదు, ప్రైవేట్ రంగంలో నిర్వహించబడాలి. వాళ్ళకు సంబంధించి మీరు చేసే శాసనాలు చాలా సరళంగా ఉండాలి అనే నియంత్రణ 1991 పివి నరసింహారావు ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఇది చెప్తూ ప్రపంచ బ్యాంక్ ఏమని చెప్పేది, నువ్వు ఆహారం, నీళ్లు, చదువు, వైద్యం ఇవన్నీ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోనక్కర్లేదు, ఇది ప్రభుత్వం పని కాదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం రోడ్లు వేస్తుంది, ప్రభుత్వం రైళ్లు వేస్తుంది, ప్రభుత్వం ఆస్తి కాపాడుతుంది, ఆస్తి గల వారి ఆస్తి కాపాడుతుంది. ప్రభుత్వం ఇటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రాంలు చేస్తుంది కానీ తప్ప నీకు 2 పూటలు రొట్టె, తలదాచుకోవడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోదు. ఆ బాధ్యత తీసుకునేటువంటి చాలా ప్రైవేట్ ఏజెన్సీలు వస్తాయి, అవి మీకు సహాయం చేస్తాయి, మీరు ఆ సహాయం తీసుకోండి, లేదా మీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంపాదించుకోండి. సోషలిజం ఏం గ్యారంటీ చేస్తుంది? సోషలిజం నీకు ఉద్యోగం, నీకు ఇల్లు, నీకు చదువు, నీకు ఆరోగ్యం గ్యారంటీ చేస్తుంది. ఈ 4 నీ బాధ్యత నా బాధ్యతలు కాదని చెప్తుంది ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వ విధానం, అంటే ప్రపంచ బ్యాంక్ ప్రభుత్వ విధానం. ఇంత తేడా వచ్చేసింది. కనుక ఈ తేడా ఎక్కడికి వచ్చిందంటే, మేము ముఖ్యంగా మార్క్స్ చెప్పినటువంటి రాజ్యం అంటేనే అణిచివేత సాధనం, అది ఒకప్పుడు వెల్ఫేర్గా ఉంటుందని ఒకప్పుడు అణిచివేసిగా ఉంటుందనేది భ్రమ మాత్రమే, అట్లా నటిస్తుంది. స్టేట్ యొక్క స్వభావమే అణిచివేయడము అని మార్క్స్ చెప్పింది రోజు రోజుకు నిజమవుతూ ఉన్నది. ఎందుకంటే మీ ప్రైవేట్ జీవితంలో రాజ్యం యొక్క జోక్యం ఎక్కువైపోతున్నది. ప్రజల ప్రైవేట్ లైఫ్లో సంపన్నులైనటువంటి వాడి ప్రైవేట్ లైఫ్లో రాజ్యం జోక్యం అనేది ఏమీ లేకుండా పోయి రాజ్య పరిపాలనలో ప్రైవేట్ వ్యక్తుల యొక్క జోక్యం ఎక్కువైపోతూ ఉన్నది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కేంద్రంలో ఉండేటువంటి పెట్రోలియం మంత్రులను అంబానీ 4 మార్చిండు. తనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోతే 4 మార్చిండు. జయపాల్ రెడ్డిని ఎంత అవమానకరంగా తప్పక తప్పించి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ చేసిండో మీకు ఆ రోజులు గుర్తు చేసుకుంటే, రోజులల్లా మంత్రులను మార్చేసిండ్రు. ప్రపంచ బ్యాంక్ ఎవరు కోరుతారో వాళ్ళు ఆర్థిక మంత్రి ఉండాలి. చిదంబరం కావాలంటే చిదంబరం ఉంటాడు, మన్మోహన్ సింగ్ ఉంటే మన్మోహన్ ఉంటున్నాడు, అక్కడ వాళ్ళు ఎవరు చెప్తే అక్కడ ఉండాలి. ఈ విధానం వాళ్ళు రచించాలి. ఇట్లా ఇక్కడి పరిపాలన, ఇక్కడి పాలకులు కూడా అందుకే వెళ్ళాను మేము, స్వతంత్రం లేదు ఇది, ఇది దళారి పరిపాలన, ఇది అర్ధ భూస్వామ్య అర్ధ వలస దళారీ నిరంకుశ పరిపాలనగా ఉన్నది. కాబట్టే ఈ ప్రభుత్వాలు ప్రజలకి ఏమి సంక్షేమాన్ని ఇవ్వలేవు అనేది తేలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు తెలంగాణలో మల్లన్న సాగర్ నిర్మాణం అవుతుందండి, ఒక కాలువ మీద రిజర్వాయర్ కడుతూ ఉన్నారు. ఓ నది మీద బాక్రానంగలు వచ్చినప్పుడైనా, నాగార్జున సాగర్ వచ్చినప్పుడైనా, ఓ పెద్ద నది మీద కొండలు చాలా ఎక్కువగా ఉండి కొండల మధ్యన దూరం ఎక్కువ తక్కువ ఉన్న చోట అక్కడ మంచినలు కట్టారు. ఇది కాలువ, ఈ కాలువ మీద రిజర్వాయర్, అంత పెద్ద రిజర్వాయర్ నిర్మాణం చేసి ఎట్లా వేసిస్తారు నీళ్ళు? 2 పండేటువంటి పంట చాలా విచిత్రం అనిపిస్తుంది. మీకు ఆ ప్రాంతానికి వెళితే నందిగ్రామ ప్రాంతానికి వెళ్ళి చూసినట్టుగా ఉంటుంది అది, లేదా డెల్టా జిల్లాల ప్రాంతం పోసినట్టు ఉంటుంది. 21 మేము వెళ్ళి చూసాం, మేము 2 అరెస్ట్ కూడా అయ్యాం అక్కడ. మరి ఎవరికి నీళ్ళు? కలిపి చదువుకోవాలి మనం,
ఇటువైపు ఈ ప్రాజెక్టు చేస్తుంటాడు, వ్యవసాయం కోసం అంటాడు, అభివృద్ధి అంటారు, ఇవన్నీ వీడు మాట్లాడుతూ ఉంటారు. కేటీఆర్ అంతటి తిరిగి వచ్చి మీరు ఇక్కడ వచ్చి పరిశ్రమలు పెట్టండి. పరిశ్రమలన్నీ కూడా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఉండేటువంటి దాటి పంపిస్తాము, సిటీ నుంచి 100 కిలోమీటర్లు బయటకు పంపిస్తాము. ఆ పంపించే చోట ఉండేట పరిశ్రమలకు 24 గంటలు 365 రోజులు నీళ్ళు ఇచ్చేటువంటి సౌకర్యం మేము చూస్తాం. అందుకొరకు అన్నమాట ఇది వచ్చేది. అందుకొరకు రైతులు తమ వ్యవసాయ భూములన్నీ పోగొట్టుకుంటారు. ఒక ఉదాహరణ చెప్పాను మీకు, ఇది ఒక నందిగ్రామ్ లాంటి ఉదాహరణ. మీరు అన్ని వ్యవహారాలు ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నాయండి. అది ప్రభుత్వమే చేస్తుంది కదా. ప్రభుత్వం చేయిస్తున్నప్పటికీ ఈ మల్కన్గిరి ఎన్కౌంటరు యాదృచ్ఛికంగానే జరిగిందని మన సాంబశివరావు గారు చెప్తున్నారు. ప్రభుత్వానికి ఏమీ తెలియదని చెబుతున్నారు. ఈ విషయంలో ఎలా చూస్తారు? సాంబశివరావు ప్రభుత్వానికి తెలియదని చెప్తాడని నేను అనుకోను. ఆన్ రికార్డు చెప్తాడా అనేది నేను అనుకోను. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా యాదృచ్ఛికంగా జరిగిందని చెబుతున్నారు కదా. యాదృచ్ఛికంగా జరిగింది అని చెబుతున్నప్పుడు అప్పుడు ప్రభుత్వానికి తెలియదనే కదా అర్థం. అక్కడ యాదృచ్ఛికం అనే మాట దేని నుంచి అంటున్నాడంటే, అంటే మేము రూట్ అంటే మాట మార్చాడు. ఫస్ట్ డే ఆయన చెప్పింది ఆపరేషన్ ఆర్కే. ఫస్ట్ డే ఆయన చెప్పింది రవి సామ్రాజ్యం అయిపోయింది ఏఓబి, లేదా ఉదయ్ సామ్రాజ్యం అయిపోయింది ఏఓబి. ఎన్కౌంటర్లో ఉదయ్ చనిపోయాడు, రవి సామ్రాజ్యం అస్తమించింది. ఇవి ఆయన వాడిన మాటలు. ఆయన వాడిన మాటలు ఆపరేషన్ ఆర్కే. మాకు పలాని స్థావరంలో బెజ్జంగి రామగూడ స్థావరంలో మావోయిస్టులు ఉన్నారనేటువంటి విషయం, ప్లీనం జరుపుకుంటున్నారనే సమాచారంతో, పక్కా సమాచారంతో ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్సు ఎస్ఐబి, ఒరిస్సా గ్రేహౌండ్సు, కేంద్ర మిలిటరీ బలగాలు సంయుక్తంగా చేసినటువంటి దాడి ఇది అని మొదటి నాడు చెప్పింది. ఒరిస్సా జ్యూరిస్డిక్షన్ పోయి చంపడానికి నువ్వెవరివి, ఇవన్నీ నువ్వు ఎందుకు చేసినావు అనే విమర్శ మొదలు కాగానే మేము రొటీన్ గాలింపు చర్యల్లో పోతుంటే వాళ్ళు మాకు ఎదురుపడ్డారు. లోకిపొమ్మని మేము అన్నాము, వాళ్ళు వినలేదు, వాళ్ళు కాల్పులు జరిపారు, మేము ఎదురు కాల్పులు జరిపాము అని చెప్తున్నాడు. నేను రిపీటెడ్గా వేస్తున్న ఒక ప్రశ్న ఏమిటంటే, కాసేపటి కొరకు అదే అనుకుందాం, నువ్వు ఏది చెప్తే అది నమ్ముదాం కాసేపు. నువ్వు పోతున్నావు వాళ్ళు ఎదురయ్యారు, నువ్వు లొంగిపోమన్నావు వాళ్ళు వినకుండా కాల్పులు జరిపారు, నువ్వు మళ్ళీ కాల్పులు జరిపావు. నీ గ్రేహౌండ్స్ చాలా సుశిక్షితులు. నీ గ్రేహౌండ్స్ లా అబైడింగ్ పీపుల్ కావాలి, ఎక్స్పెక్టెడ్. వెదర్ దే ఆర్ లా అబైడింగ్ ఆర్ నాట్, దే ఆర్ ఎక్స్పెక్టెడ్. వీళ్ళ నాయకత్వం వహించే నువ్వు ఇంకా లా అబైడింగ్, నువ్వు రాజ్యాంగం కింద ప్రమాణం చేసి ఐపీఎస్ ఆఫీసర్ అయినావు. వాళ్ళు సుశిక్షితులు కాదు, వాళ్ళకి చట్టంలో రాజ్యాంగంలో విశ్వాసం లేదు. వాళ్ళు కాలిస్తేనేమో కేవలం గ్రేహౌండ్స్ గాయపడతారు, నువ్వు కాలిస్తేనేమో వాళ్ళు 35 చచ్చిపోతారు. ఇది ఎక్కడి సమన్యాయం? దీన్ని ఎట్లర్థం చేసుకోవాలి అంటే, నువ్వు పోవడమే చంపడానికి పోయినావు, నిన్ననేమో ఎన్కౌంటర్ అంటేనే చంపడం, అది ఎదురుకాల్పులు కాదు. ఇవాళ గాలింపు చర్య అంటేనే చంపడంగా మారిపోయింది. అంటే అక్కడ ఆర్కే పాల్గొంటున్నారని ఖచ్చితమైన సమాచారం ముందుగానే పోలీసులకు ఉందన్నారు. ఉండేపోయాడు ఆయన, చెప్తున్నాడు ఆయన, మొదటి రోజు చెప్పి ఇప్పుడు మారుస్తున్నాడు. యాదృచ్ఛికం అనే మాట ఇప్పుడు చేస్తున్నాడు ఆయన. ఆయన ఇప్పుడు చాలా విషయాలకు యాదృచ్ఛికం అవసరం. ఇప్పుడు ఇది ప్రభుత్వాన్ని కాపాడడానికి అవసరం. ఎందుకంటే ప్రభుత్వం అనే మాట రాగానే ప్రభుత్వం రేపు అసెంబ్లీలో అడుగుతారు, మీ నిర్ణయం ఏమిటి కదా ఇది అని రేపు అడుగుతారు. ప్రభుత్వం జవాబు చెప్పాలి. అసెంబ్లీలో సాంబశివరావు ఉండడు, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఉంటాడు. అందుకని చంద్రబాబు నాయుడును ఆయన కాపాడాలి, అసెంబ్లీలో ఆయన కాపాడాలి. అందుకని యాదృచ్ఛికం. బలిమేలకు ప్రతీకారం అనే మాట వస్తున్నది కనుక కూడా యాదృచ్ఛికం. జనాంతికంగా మీరు అడగండి, ఇది యాదృచ్ఛికం కాదు, జనాంతికంగా మీరు అడగండి, బలిమేలకు ప్రతీకారమే చెప్తాడు. వాస్తవం ఏమిటి? ఎంత చెప్పినా, ఎంత యాదృచ్ఛికమైనా, ఎంత బలిమేలకు ప్రతీకారంగా చూసే వాళ్ళందరికీ అనిపించినా, ఇది బాక్సైట్ కోసమే. ఏది రాజకీయ ఆర్థిక కారణాలు లేకుండా జరగదండి. ఏది రాజకీయ ఆర్థిక, ఏది ఉత్పత్తి సంబంధాలు లేకుండా, ఏది ఆస్తి సంబంధాలు లేకుండా, ఏది జరగదు, ఏ చర్య జరగదు, ఏ నేరము జరగదు. మల్కన్ తెలుగు ప్రొఫెసర్గా ఉన్న మీరు ఈ విప్లవ రచయితలు, ఈ విప్లవం అంటే ఈ ఉద్యమాల వైపు కానీ అంటే ప్రేరేపితం కావడానికి గల కారణాలు ఏమంటారు? నేను తెలుగు ప్రొఫెసర్గా లేను, ఒక అఫిలియేటెడ్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా ఉన్నాను. వరంగల్లో చందాకాంత మెమోరియల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా ఉన్నాను. నాకు 1967 వరకు కూడా రాజకీయాలు ఏం లేవు. నేను కవినే, శ్రీశ్రీ కవిత్వంతో ప్రభావితమై కవిత్వం రాసిన వాడిని. నేను రాసింది అభ్యుదయ కవిత్వం అని నేను అనుకునేవాడిని. ప్రజలు ఏమనుకునేవాళ్ళు, మార్క్సిస్టులు ఏమనుకునేవాళ్ళు నాకు తెలియదు కానీ నేను అనుకునేవాడిని.